అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న నెక్స్ట్ జాబ్ అప్డేట్ ఎవరి నుంచి అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ఫోర్డ్ అనమాట సో ఫోర్డ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క ఆఫ్ క్యాంపస్ హైరింగ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నై అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో జాబ్ లొకేషన్ చెన్నై ఫోర్డ్ ఐటీ హైరింగ్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ట్వంటీ ట్వంటీ వన్ తప్ప మిగతా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు లైక్ ఎవరు ఎలిజిబుల్ ఏ ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు బట్ దెన్ ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఎలా తెలుసుకోవాలంటే ఐ జస్ట్ షో యూ హౌ సో దీన్ని అయితే క్లోజ్ చేద్దాం ప్రస్తుతానికి క్లోజ్ చేసి అప్లై క్లిక్ చేద్దాం అప్లై క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనకి ఎలాంటి ఫీల్డ్స్ ఉన్నాయి అంటే ముందు పైన మళ్ళీ ఈవెంట్ సేమ్ థింగ్ చెన్నై అదంతా ఇచ్చాడు సో మీ నేమ్ అడుగుతున్నాడు ఈమెయిల్ ఐడి అడుగుతున్నాడు మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ టెన్త్ పర్సంటేజ్ ట్వెల్త్ పర్సంటేజ్ అగైన్ టెన్త్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ట్వెల్త్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ అయిపోయాక మీరు పర్సీవ్ చేసిన హైయెస్ట్ డిగ్రీ ఏంటి అని అడుగుతున్నాడు దాంట్లో మనకి రెండే రెండు ఆప్షన్లు ఇచ్చాడు విచ్ఇస్ బిఈ అండ్ బీటెక్ దీని ఉద్దేశం ఏంటి అంటే ఓన్లీ బీఈ అండ్ బీటెక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఓకే దట్స్ ద ఫస్ట్ థింగ్ ఏ ఏ బ్రాంచ్ ఎలిజిబుల్ అన్నా అంటే అగైన్ బ్రాంచ్ నొక్తాం ఇక్కడ ఏమైతే ఇచ్చాడు ఆప్షన్స్ వాళ్ళే కదా ఎలిజిబుల్ అయినట్టు మీనింగ్ సో ఓన్లీ దీస్ ఆర్ ఎలిజిబుల్ సో ఎలిజిబుల్ ఎవరు సిఎస్ఈ వాళ్ళు ఈ వాళ్ళు ఈసీఈ వాళ్ళు ఈ అండ్ ఐ వాళ్ళు ఐటీ వాళ్ళు అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వాళ్ళు ఐఎస్ సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఓకే అండ్ ఇక్కడ సిజిపిఏ అంటే మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ యొక్క సిజిపిఏ వాళ్ళు అడుగుతున్నారు అండ్ పాస్అవుట్ ఇయర్ సో ఇక్కడ పాస్అవుట్ ఇయర్లో మనకి ట్వంటీ ట్వంటీ వన్ మాత్రమే ఇచ్చారు అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి ఓన్లీ ట్వంటీ ట్వంటీ వన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఓకే అండ్ నెక్స్ట్ మనం ఈ యొక్క కాలేజ్ ఇది కామన్ ఆఫ్ క్యాంపస్ అంటున్నారు కాబట్టి ఇది మనం పట్టించుకోకర్లేదు ఆ తర్వాత మిమ్మల్ని మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ నెక్స్ట్ ఆర్ యూ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అంటే ఒకవేళ కనుక మీరు హైర్ అవుతే కనుక మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి రెడీనా ఆ తర్వాత మీకు ఈ హైరింగ్ గురించి ఇలా తెలిసిందించి అడిగాడు సో మీరు మేబీ ఇక్కడ మీరు ఐదర్ సోషల్ మీడియా కానీ ఇంకోటి ఏదైనా పెట్టచ్చు మీ ఇష్టం ఓకే అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసేయండి లాస్ట్లో మిమ్మల్ని మీ యొక్క రెజ్యూమ్ అండ్ మీ యొక్క ఫోటో అడిగాడు ఇక్కడ డిక్లరేషన్ సో మీరు చెప్పినంత ఒక రకంగా ఏ అని చెప్పి ఇక్కడ టిక్ చేస్తారు టిక్ చేసాక యూ కెన్ సబ్మిట్ ఇట్ సో ఈ రకంగా మీరు ఈ యొక్క ఫోర్డ్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్కి అప్లై చేయొచ్చు నాకు తెలిసినంత వరకు దీని యొక్క సిటీసీ అరౌండ్ నైన్ ల్యాక్స్ పర్ యానం ఉంటుంది అంట అది కూడా నేను ఎక్కడ చూసిందే సో నాకు కూడా తెలియదు మీరు కనుక ఫర్దర్గా మూవ్ అవుతే నెక్స్ట్ రౌండ్స్లో ఇంటర్వ్యూ రౌండ్లో మీరు వెళ్తే కనుక అక్కడ మీరు అడగచ్చు ఎంత అని చెప్పి కంపెన్సేషన్ బట్ దెన్ అయితే వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు అండ్ బయట నేను చూసిన దాని ప్రకారం ఇట్ ఈస్ అరౌండ్ నైన్ ల్యాక్స్ పర్ యానం అంట సో దట్స్ ఆల్ ఫర్ నవ గైస్ ఐ హోప్ ఈ యొక్క ఆపర్చునిటీ మీకు హెల్ప్ఫుల్గా ఉండి ఉంటుందని చెప్పి లింక్ మీకు టెలిగ్రామ్ ఛానల్ దొరికేస్తుంది ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బికాస్ యా మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ అన్న ఎందుకు షేర్ చేయడం వాళ్ళకి అని మీకు ఒక రకమైన నుంచి ఫీలింగ్ ఉండొచ్చు బట్ దెన్ మీరు ఇవాళ షేర్ చేస్తే మేబీ ఫ్యూచర్లో వాళ్ళకేమైనా తెలిస్తే వాళ్ళు మీకు షేర్ చేస్తారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరూ హైర్ అవుతారు అందరికీ లైక్ బెనిఫిట్ అవుతుంది సో యా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్